Hi friends, welcome to online patashala. Iroju manam general knowledge lo book and its author. Book a book rasina racheta evaru, author evaru anedi aa concept chudabothunnamu. So ivi chala important books and ekkuva telisina books kaadu kabatti ive adugutaru. So let's get started. ఎవరైనా ఛానల్ ఇప్పుడే విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఏంటి, ద ఆథర్ ఆఫ్ బిజినెస్ ఎట్ స్పీడ్ ఆఫ్ థాట్. బిజినెస్ ఎట్ స్పీడ్ ఆఫ్ థాట్ అనే బుక్ రాసింది ఎవరు? బిల్ గేట్స్. ద ఆథర్ ఆఫ్ బిజినెస్ ఎట్ స్పీడ్ ఆఫ్ థాట్ అనే బుక్ రాసింది ఎవరు? బిల్ గేట్స్. నెక్స్ట్, హూ రోడ్ దేవదాస్. దేవదాస్ బుక్ని రాసింది ఎవరు? శరత్ చంద్ర చటోపాధ్యాయ. దేవదాస్ అనే బుక్ని ఎవరు రాశారు? శరత్ చంద్ర చటోపాధ్యాయ. నెక్స్ట్, హూ సెడ్ మ్యాన్ ఈజ్ ఎ పొలిటికల్ యానిమల్. ఫేమస్ కొటేషన్స్, ఫేమస్ వర్డ్స్ కూడా అడుగుతారు కదా, సో దాంట్లో ఏంటి, మ్యాన్ ఈజ్ ఎ పొలిటికల్ యానిమల్ అని అన్నది ఎవరు? అరిస్టాటిల్. మ్యాన్ ఈజ్ ఏ పొలిటికల్ యానిమల్ అని అన్నది ఎవరు? అరిస్టాటిల్. నెక్స్ట్, పంచతంత్ర హ్యాస్ బీన్ రిటన్ బై. పంచతంత్ర అనే ఈ బుక్ని లేదంటే ఈ కథల్ని ఎవరు రాశారు? విష్ణు శర్మ ఆయన ఈ పంచతంత్ర అనే బుక్స్ని రాశారు. పంచతంత్ర అని ఎవరు రాశారు? విష్ణు శర్మ. నెక్స్ట్, హూ రోడ్ ద బుక్ డిస్కవరీ ఆఫ్ ఇండియా. డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే బుక్ని ఎవరు రాశారు? మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ. డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే బుక్ని ఎవరు రాశారు? మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయిన జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్, శిశు ఈజ్ ద లిటరీ వర్క్ ఆఫ్ విచ్ ఇండియన్ ఆథర్. శిశు అనే ఈ లిటరీ వర్క్ని ఎవరు రాశారు? రవీంద్రనాథ్ ఠాగూర్. శిశు అనే ఈ లిటరీ వర్క్ని ఎవరు రాశారు? రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ రోడ్ ద బుక్ బహువివాహ్. బహువివాహ్ అనే ఈ బుక్ని ఎవరు రాశారు? ఈశ్వర చంద్ర విద్యాసాగర్ బహువివాహ్ అనే బుక్ని రాశారు. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ బహువివాహ్. హూ హ్యాస్ రిటన్ శాకుంతల అనే బుక్ని ఎవరు రాశారు? శాకుంతల అనే బుక్ని ఎవరు రాశారు? కాళిదాస. హూ హ్యాస్ రిటన్ మదర్ ఇండియా అనే బుక్ని ఎవరు రాశారు? క్యాథరిన్ మాయో. మదర్ ఇండియా అనే బుక్ని ఎవరు రాశారు? క్యాథరిన్ మాయో. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ హ్యామ్లెట్. హ్యామ్లెట్ అనేది చాలా ఫేమస్ బుక్. ఈ బుక్ని ఎవరు రాశారు? విలియం షేక్స్పియర్. హ్యామ్లెట్ అనే బుక్ని ఎవరు రాశారు? విలియం షేక్స్పియర్. ద సాంగ్ వందే మాతరం వాజ్ ఒరిజినల్లీ కంపోజ్డ్ ఇన్. మనం వందే మాతరం అని చదువుతాం కదా, అది యాక్చువల్గా వందే మాతరం. దాన్ని ఒరిజినల్గా ఏ లాంగ్వేజ్లో రాశారు? సాంస్క్రిట్లో రాశారు, సంస్కృతంలో రాశారు. దాని తర్వాత మిగతా భాషలకే అనువదించారనమాట. వందే మాతరం అనే మన సాంగ్ ఫస్ట్ సాంస్క్రిట్లో కంపోజ్ చేశారు, తర్వాత మిగతా భాషలకి మార్చారనమాట. నెక్స్ట్, ద ఆథర్ ఆఫ్ ఇండియా డివైడెడ్ అనే బుక్ని ఎవరు రాశారు? రాజేంద్ర ప్రసాద్. ఇండియా డివైడెడ్ అనే బుక్ని ఎవరు రాశారు? రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే బుక్ని ఎవరు రాశారు? మహాత్మా గాంధీ. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే బుక్ని ఎవరు రాశారు? మహాత్మా గాంధీ. నెక్స్ట్, ద ఫేమస్ బుక్ ద డాటర్ ఆఫ్ ద ఈస్ట్. ద డాటర్ ఆఫ్ ద ఈస్ట్ అనే బుక్ని ఎవరు రాశారు? బెనజీర్ భుట్టో. ద డాటర్ ఆఫ్ ద ఈస్ట్ అనే బుక్ని ఎవరు రాశారు? బెనజీర్ భుట్టో. మై మ్యూజిక్ మై లైఫ్ ఎవరి ఆటోబయోగ్రఫీ? సి పండిట్ రవిశంకర్. ఈయన ఆటోబయోగ్రఫీ ఏంటి? మై మ్యూజిక్ మై లైఫ్ అనే బుక్ ఈయన ఆటోబయోగ్రఫీ. సి పండిట్ రవిశంకర్ గారి ఆటోబయోగ్రఫీ ఏంటి? మై మ్యూజిక్ మై లైఫ్.
సో ఇవి ఇంపార్టెంట్ ఆథర్స్ బుక్స్ అండ్ ఇట్స్ ఆథర్స్. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.